Gannavaram Vimanasrayaniki Antarjatiya Hangulu Okkokkatiga Samakurutunnayi. Tajaga Athyadhunika Parignananto Kudina Rendu Agnimapaka Vahanalanu Adhikarulu Konugolu Chesaru. Twaralo Antarjatiya Vimanasrayanga Marabotunnandina Mundastu Sannaddhatalo Bhaganga Vitini Erpatu Chesaru. Sadharana Agnimapaka Yantrala Kante Ekkuva Samarthyam Kaligi Veganga Dusku Velladam ee Airfield Crossfire Tenders Pratyekata. Rajathaniki Athyanta Samipanlo unna Gannavaram Vimanasrayam Abhivruddhi Saravegamga Jarugutondi. Deenini Antarjatiya Vimanasrayanga Marchenduku Adhikarulu Athyadhunika Hangulu Addutunnaru. Tajaga Rendu Kotta Agnimapaka Yantralu Vimanasrayaniki Vachayi. Kendra Paura Vimanayana Sakha Mantri Pusapati Ashok Gajapati Raju Vitini Lanchananga Praraminchaaru. Austria Desam Nunchi Digumati Cheskunna ee Agnimapaka Yantrala Kharidu Okkokkati 5 Kotla Rupayalu. వీటి రాకతో విమానాశ్రయానికి మరింత అదనపు భద్రతా వ్యవస్థ సమకూరినట్లయింది. అగ్ని ప్రమాదాల వేళ నష్ట నివారణ లేకుండా తేలికగా బయటపడేందుకు ఎయిర్ఫీల్డ్ క్రాస్ ఫైర్ టెండర్లు దోహదపడతాయి. ఈ యంత్రాల్లో నీరు, ఫోమ్తో పాటు 250 కిలోల రసాయనిక పౌడర్ ఉంటుంది. ఇంధన, నూనె సంబంధ మంటలు వ్యాపించినప్పుడు ఆక్సిజన్తో రసాయన చర్య జరిపి మంటల తీవ్రత పెరగకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. విమానాశ్రయంలో ఇంధనం నిండిన వాహనాలు, ఫిల్లింగ్ స్టేషన్ ఉండటం వల్ల ఏ చిన్న ప్రమాదం జరిగినా భారీగా నష్టం వాటిల్లుతుంది. ఈ యంత్రాల్లో నీటితో పాటు 1300 లీటర్ల ఫోమ్ ఎప్పుడూ నింపి ఉంటుంది. అవసరమైన సందర్భంలో నీటికి బదులుగా ఫోమ్ను మంటలపై చిమ్మి వ్యాపించకుండా అడ్డుకట్ట వేస్తారు. 80 మీటర్ల వరకు ఫోమ్ను ఈ యంత్రాలు వెదజల్లుతాయి. గంటకు 115 కిలోమీటర్ల వేగంతో ఈ యంత్రాలు దూసుకెళ్తాయి. వాహనం స్టార్ట్ చేసిన 28 సెకండ్ల వ్యవధిలోనే 80 కిలోమీటర్ల వేగాన్ని ఇవి అందుకుంటాయి. దీనివల్ల సంఘటనా స్థలికి వేగంగా చేరుకుని ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు. నిమిషానికి 8000 లీటర్ల నీటిని విడుదల చేసే సామర్థ్యం వీటి సొంతం. దీనికోసం 700 అశ్విక సామర్థ్యం ఉన్న మోటార్ను అమర్చారు. వీటితో ఎంత పెద్ద అగ్ని ప్రమాదాన్నైనా నిమిషాల వ్యవధిలోనే అదుపు చేయవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇది చాలా హైలీ సోఫిస్టికేటెడ్ వెహికల్ అండి. ఇది ఏంటంటే ఇది మొత్తం మనకి 3 సిస్టమ్ ద్వారా రన్ అవుతుంది అండి. ఎలక్ట్రో న్యూమాటిక్ అండి. మినిమం ఆపరేషన్ వచ్చి 6 బార్ ఎయిర్ కావాలి. ఈ కంప్లీట్ ఎయిర్ తో అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఫుల్లీ ఆటోమేటిక్ అండి. అంతా ఫెదర్ టచ్ అండి. మీకు లోపల మానిటర్ ఉంటుంది. ఆ మానిటర్ మీద ఎన్ని డిఫికల్ట్ ఉంటే కనుక మీకు దాంట్లో క్లియర్ రికార్డ్ అవుతుంది. దాంట్లో ఏమైనా సరే మీకు మానిటర్ లో తప్పులు చూపించిన సార్ మానిటర్ క్లియర్ గా రెడ్ బ్లింక్ అవుతుంది. సో మనం ఈజీగా రెక్టిఫై చేయొచ్చండి. సో ఆపరేషన్ కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీ అండి. పంప్ అయితే 8000 దాకా మీకు చేయగలదు, బట్ మోటార్ మాకు 6000 దాకా చేస్తుంది అది. సో ఇట్స్ కంప్లీట్లీ ఏంటంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ ప్లస్ సేఫెస్ట్ అండి. సేఫెస్ట్ రెస్పాన్స్ టైంని ఇంతకుముందు ఎంత టైం తీసుకునేదో పాత అగ్నిమాపక యంత్రాలు ఎంత టైం తీసుకున్నాయో వాటిలో సగాను అంటే సగాను సగం పగే తగ్గిపోతుందండి. దీనిలో మనకి మ్యాన్ పవర్ యూటిలైజేషన్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ముందు ఏదైతే పాత అగ్నిమాపక యంత్రాలకు మనకి 6 అయితే కావాల్సి వచ్చేదో అది కాస్త ఇప్పుడు ఇద్దరితోనే కేవలం 2 మనుషులతో కూడా మనం ఆపరేట్ చేయగలం. మొత్తం దేశంలో ఇలాంటి వాటికి ఒక 6 ఎయిర్పోర్ట్స్ని ఇచ్చారు. అందులో మనకి విజయవాడ అంటే మనకి కొత్త మన విమానాశ్రయం ఆధునీకరణ జరుగుతున్న సందర్భంలో విజయవాడ తాలూకా అవసరాన్ని కూడా వాళ్ళు గుర్తించి విజయవాడ పంపించడం జరిగిందండి. ఈ అగ్నిమాపక వాహనాలు ఎలాంటి రోడ్డు మీదైనా దూసుకెళ్లేలా టైర్లను తీర్చిదిద్దారు. వీటి నియంత్రణకు కేవలం 2 సిబ్బంది సరిపోతారు. స్విచ్ ఆఫ్ ఆన్ విధానంలో దీనిని ఆపరేట్ చేయొచ్చు. లోపలి వైపున లాజిక్ కంట్రోల్ సిస్టమ్ పరిజ్ఞానం అమర్చారు. పైపులతో పట్టుకుని మంటలను ఆర్పాల్సిన అవసరం ఉండదు. డ్రైవర్ క్యాబిన్ లో కూర్చుని వాటర్ గన్ ను ఆన్ చేసి నీటిని ఏవైపు కావాలంటే అటువైపు వెదజల్లొచ్చు. జనవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గన్నవరం విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనం ప్రారంభం కాబోతున్నందున ఈలోగా ఈ విమానాశ్రయానికి భద్రత పరంగా అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నారు.